ధర్మ సందేహాలు. ఈ కలియుగాన ఏమేమి జరుగుతాయి? ధర్మం ఒంటి కాలితో నడుస్తుంది, న్యాయానికి రోజులు కావు, అధర్మానికే రోజులు. మద్యపానం చాలా మామూలు విషయముగా మారిపోతుంది. ధనం స్త్రీ కోసం ఏమైనా చేస్తారు? ఓ స్త్రీకి ఎంతోమంది పురుషులు, ఒక పురుషునకు ఎంతోమంది స్త్రీలు. బిడ్డల వివాహ విషయాలపై తల్లి తండ్రి హక్కును కోల్పోతారు. తల్లి తండ్రిని ఎవరూ పట్టించుకోరు. ప్రకృతి మనుష్యులను ముప్పతిప్పలు పెడుతుంటుంది. వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, ఎండాకాలంలో వర్షలు కురుస్తాయి. పురుషుడు లేకుండానే స్త్రీ బిడ్డకు తల్లి అవుతుంది. కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. వేదాలకి శృంగార గీతాలకి తేడా ఉండదు. మనిషి ఆయువు సగం కిందకి పడిపోతుంది. గడిచే కొద్దీ మానవుని జీవనానికి అవసరమయ్యే జీవులు ఒక్కొక్కటి నశిస్తుంటాయి. పురుషులలో సంతాన శక్తి తగ్గిపోతుంది. ఒక్కోసారి కట్టుకున్న భార్యను కూడా నమ్మలేని స్థితి. ధర్మ సందేహాలు. ఈ కలియుగాన ఏమేమి జరుగుతాయి? ధర్మం ఒంటి కాలితో నడుస్తుంది, న్యాయానికి రోజులు కావు, అధర్మానికే రోజులు. మద్యపానం చాలా మామూలు విషయముగా మారిపోతుంది. ధనం స్త్రీ కోసం ఏమైనా చేస్తారు? ఓ స్త్రీకి ఎంతోమంది పురుషులు, ఒక పురుషునకు ఎంతోమంది స్త్రీలు. బిడ్డల వివాహ విషయాలపై తల్లి తండ్రి హక్కును కోల్పోతారు. తల్లి తండ్రిని ఎవరూ పట్టించుకోరు. ప్రకృతి మనుష్యులను ముప్పతిప్పలు పెడుతుంటుంది. వర్షాకాలంలో ఎండలు కాస్తాయి, ఎండాకాలంలో వర్షలు కురుస్తాయి. పురుషుడు లేకుండానే స్త్రీ బిడ్డకు తల్లి అవుతుంది. కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు. వేదాలకి శృంగార గీతాలకి తేడా ఉండదు. మనిషి ఆయువు సగం కిందకి పడిపోతుంది. గడిచే కొద్దీ మానవుని జీవనానికి అవసరమయ్యే జీవులు ఒక్కొక్కటి నశిస్తుంటాయి. పురుషులలో సంతాన శక్తి తగ్గిపోతుంది. ఒక్కోసారి కట్టుకున్న భార్యను కూడా నమ్మలేని స్థితి.